అయోధ్య నగరంలో ప్రతి పౌరుడు కూడా వేదమునే ప్రమాణంగా భావించేవాడున్నాడు. వేదం ప్రమాణం కాదు అనేవాడు లేడు. వేదము ఏవైతే చెప్పిందో ఆ అంశములన్నీ కూడా చక్కగా తన జీవితంలో ఆచరిస్తూ వైదిక సంప్రదాయం, వైదికమైనటువంటి ఆచరణ కలిగిన ఉన్నటువంటి వాడే అయోధ్య నగరంలో ప్రతి పౌరుడు కూడా. నా కుండలి, ప్రతివాడు చక్కగా చెవులకు కుండలాలు ధరించినటువంటి వాడు. నా మకుటి, ప్రతివాడు తలపాగా ధరించిన వాడే. పూర్వకాలంలో తలపాగా కట్టుకునేవాడు, తలపాగా ఉండేది, ఏదో ఒకటి శిరస్త్రాణం ఉండాలి. నా శ్రగ్వీ, అక్కడ అయోధ్య నగరంలో ప్రతి పౌరుడు కూడా చక్కటి పూలమాలలు ధరించి తిరుగుతూ ఉంటారు, భోగానికి ఇది ప్రతీక. నాల్ప భోగవాన్, ఏ ఒక్కడు కూడా అల్పంగా భోగాలు అనుభవించటంలా, అల్పంగా చక్కగా సుష్ఠుగా భోజనం చేయటం, తన అతిథులందరినీ ఆదరించటం, ఆతిథ్యం ఇవ్వటం, ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ కలిగిన వాడే తప్ప ఎవడూ కూడా అల్ప సౌభాగ్యం కలిగిన వాడు లేడు. ఈ విధంగా అయోధ్య నగరంలో ప్రజలందరూ కూడా చక్కటి వైదిక ఆచరణతో వేదములయందు చెప్పబడినటువంటి అన్నింటినీ కర్మలన్నింటినీ ఆచరిస్తూ ఆదర్శ పౌరులుగా ఉన్నారు. ఉత్తమ జీవనం ఎలా ఉంటుంది అనటానికి రాజు ఎంత ఆదర్శప్రాయుడో దశరథ మహారాజు, అతని ఏలుబడిలో ఉన్న ప్రజలందరూ అయోధ్య పురవాసులందరూ కూడా అలాగే ఆదర్శప్రాయులుగా ఉన్నారు. అక్కడ ఏ బ్రాహ్మణుడు కూడా ఆహితాగ్నిగా లేకుండగా లేడు. నిత్యము కూడా అగ్నిహోత్రుణ్ణి, అగ్ని భట్టారకుణ్ణి ఆరాధించేవాడు నిత్యాగ్నిహోత్రుడుగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా తన ఇంటికి వచ్చిన వాడికి ఆతిథ్యం ఇవ్వకుండగా పంపించిన వాడు లేడు. ఇంద్రియ నిగ్రహంతో దానము, అధ్యయనము మొదలైనటువంటి కర్మలతో సమస్త వర్ణముల వాళ్ళు వారికి నియమించబడినటువంటి కర్మలు ఆచరిస్తూ ఆదర్శప్రాయులుగా ఉండి దీర్ఘాయుష్మంతులుగా ఉన్నటువంటిది ఆ అయోధ్య నగరం. అటువంటి అయోధ్య నగరం దశరథ మహారాజు యొక్క ఏలుబడిలో సమస్తమైనటువంటి దేశములకు నగరములకు ఆదర్శప్రాయంగా వెలుగొందుతూ ఉంది. అటువంటి ప్రజలందరినీ కూడా పరిపాలిస్తూ దశరథ మహారాజు 8 మంది మంత్రుల్ని పెట్టుకుని అష్టమంత్రి విధానంతో పరిపాలిస్తున్నాడు ఆయన. దృష్టి అనేటువంటి వాడు, జయంతుడనేవాడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే 8 మంది మంత్రులు కూడా రకరకాల విభాగాలన్నీ పరిపాలిస్తూ దశరథ మహారాజుకి ఏ సమయంలో ఎటువంటి ఉపదేశం ఇవ్వాలో అటువంటి ఉపదేశాలు ఇస్తూ ఆయనకు ఆంతరంగికులుగా ఉంటూ సంతృప్తి జీవనం గడుపుతున్నారు వాళ్ళు. ఎందుకు సంతృప్తి జీవనం అని అన్నామంటే, ఎక్కడా ఎటువంటి ప్రలోభాలకి పోకుండగా, లంచములు తీసుకోకుండా ఆ మంత్రులు ఉన్నారు. అది పూర్వకాలంలో మంత్రులకి రాజు ఉపధా పరీక్ష అని పెట్టేవాడు. ఒక మంత్రిని తీసుకోవాలి అంటే, ఒక ఉద్యోగం తీసుకోవాలి అంటే ఉపధా పరీక్ష. ఈ ఉపధా పరీక్షలో నెగ్గాడు అంటే చాలు, ఇక రాజుగారికి వాడు నమ్మకస్తుడే. ఏమిటి అంటే, వాడికి ముందు ఉద్యోగం ఇచ్చేసేవాడు రాజుగారు, ఇచ్చిన తర్వాత వాడిపైన నిఘా పెట్టేవాడు, వాడిని కాస్త ప్రలోభ పెట్టేవాడు. ఎవరినన్నా గూఢచారులను పంపించి, అసలు వీడు ఏమైనా కానుకలు తీసుకుంటాడా, ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడా కానుకలు తీసుకుని అని ఒక పరీక్ష పెట్టేవాడు రాజు. ఈ పరీక్షలో నెగ్గాడనుకోండి, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉన్నాడనుకోండి, అటువంటి వాడిని ఉపధాతీతుడు అంటారు. అంటే వాడు రాజభక్తుడైనటువంటి, ప్రభుభక్తి పరాయణుడైనటువంటి ఉద్యోగి. అటువంటి ఉపధా పరీక్షలో నెగ్గినటువంటి వాళ్ళు ఈ మంత్రులందరూ. ఈ మంత్రులు అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి దశరథుని కంటే ముందును ఉన్నటువంటి చక్రవర్తుల్ని ఎంతనో సేవించినటువంటి మహానుభావులు. వీరిలో సుమంత్రుడనేటువంటి మంత్రి దశరథ మహారాజుకి, అంతకు ముందున చక్రవర్తులకి ఆంతరంగికుడైనటువంటి వాడు. అలా దశరథ మహారాజు
తనని సేవిస్తూ ఉన్నటువంటి కీర్తిమంతులు, మహానుభావులు, మహాత్ములు అయినటువంటి, శాస్త్రదృష్టి కలిగినటువంటి వారు శత్రువులు వస్తే దృఢమైన పరాక్రమంతో వారిని ఎదిరించి రాజ్యాన్ని నిలబెట్టగలిగినటువంటి 8 మంది మంత్రులతో కూడా ఆయన అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. అంతేకాదు, ఈ మంత్రులకున్న గొప్ప లక్షణం ఏమిటి అంటే, సుతీక్ష్ణ దండాహ సంప్రేక్ష్య పురుషస్య బలాబలం. అది రాజుకుండవలసిన గొప్ప లక్షణం. సుతీక్ష్ణ దండాహ అంటే దండోపాయం తీక్షణంగా ఉండాలి. ఒక దోషం చేస్తే, ఒక అపరాధం చేస్తే, ఎవడైనా సరే ఒక అపరాధిని, ఒక దోషిని తీక్షణంగా, కఠినంగా దండించేటువంటి లక్షణం ఉండాలి పరిపాలనలో. ఇది దశరథుని యొక్క రాజ్యంలో ఉంది, అయోధ్యానగరంలో ఉంది, కోసల రాజ్యంలో ఉంది. ఇది కూడా ఒక గొప్ప లక్షణం. ఒక ఉత్తముడైనటువంటి వాడుగా తీర్చిదిద్దాలి అంటే ఒక మనిషిని, ఒక పౌరుణ్ణి ఆ పరిపాలకుడు తీక్షణమైన, కఠినమైనటువంటి దండన విధిని అమలుపరచాలి. అది ఉంటే ఆ రాజ్యంలో అందరూ కూడా ధర్మాన్ని అతిక్రమించరు. ఇది లేనినాడు అందరూ కూడా ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తారు. ఇది దశరథ మహారాజు దగ్గర ఉన్నటువంటి 8 మంది మంత్రులు కూడా అమలుపరుస్తున్నారు. అందుకే వాళ్ళు కఠిన దండోపాయం కలిగిన వాళ్ళు. రామాయణంలో ఇటువంటి తీక్షణమైన, కఠినమైనటువంటి దండన విధించేటువంటి ఇంకో గొప్ప పాత్ర ఉంది, అతనే సుగ్రీవుడు. సుగ్రీవుడు కూడా అటువంటి వాడే. అందుకే మనం లోకంలో సుగ్రీవాజ్ఞరా అంటూ ఉంటాం. అంటే సుగ్రీవుడు ఒక ఆజ్ఞ చేశాడు అంటే ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి హనుమంతుడంతటి వాడు కూడా జంకుతాడు. అందుకే మనం సుగ్రీవాజ్ఞరా అంటాం. కాబట్టి రాజు అనేటువంటి వాడు కఠినమైనటువంటి దండన విధించటానికి సిద్ధంగా ఉండాలి. తన మన అనేటువంటి భేదం ఉండకూడదు. ఈ 8 మంది మంత్రులు కూడా తన కుమారులు తప్పు చేసినా కూడా శిక్షించగలిగినటువంటి వారు. అందుకే దశరథ మహారాజు 8 మంది మంత్రుల యొక్క అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత చేత అయోధ్యా నగరాన్ని, కోసల రాజ్యాన్ని కూడా స్వర్గ సమానంగా ధనధాన్యములతో తొలతూగే విధంగా ధర్మబద్ధంగా సమస్త లోకాలకు కూడా ఇది ఆదర్శప్రాయంగా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ విధంగా తేజోమయమైనటువంటి ఒక అద్భుత రాజ్యంగా ఇది ఉంది. ఇటువంటి అయోధ్యా నగరంలో కొన్ని వేల సంవత్సరాలు హాయిగా రాజ్య పరిపాలన చేస్తూ కాలం గడుపుతూ ఉన్న దశరథ మహారాజుకి ఉన్నట్టు ఉండి ఒక దిగులు ప్రారంభమయ్యింది. నేను ఈ విధంగా కాలం గడుపుతూ వేల సంవత్సరాలు గడిపేస్తున్నాను, సంతాన లేమి అనేటువంటిది నన్ను బాధిస్తోంది, నేను సంతానాన్ని పొందితే గాని నా పితృరుణం తీరదు, మనిషి పుట్టిన తరువాత రుణాలు ఉన్నాయి, ఋషి రుణం తీర్చుకోవాలి, దేవరుణం తీర్చుకోవాలి, పితృరుణం తీర్చుకోవాలి, వేదములు చదివి వేదాంగములు నేర్చుకుని వాటిని మన జీవితంలో ఆచరించినట్లయితే అప్పుడు ఋషి రుణం తీరుతుంది. రామాయణం అనేటువంటి మహాకావ్యాన్ని మానవ జాతికి అందించాడు వాల్మీకి మహర్షి. ఆయన రుణం ఎలా తీరుతుంది అంటే జీవితంలో ఒక్కసారైనా రామాయణం వినాలి, అప్పుడు ఋషి రుణం తీరుతుంది. అసలు రామాయణమే వినకుండా చచ్చామనుకోండి, ఆ రుణం అలాగే ఉంటుంది. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ రామాయణం వినని రుణం అలాగే ఉండిపోతుంది. నువ్వు చచ్చినట్టు ఏదో ఒక జన్మలో వినాల్సిందే. నువ్వు ఏ జన్మ ఎత్తుతావో ఎవడు తెలుసు. కాబట్టి ఈ జన్మ ఇచ్చాడు భగవంతుడు, అందుకని ఈ రామాయణం వినాలి. మహాభారతాన్ని అందించాడు వేదవ్యాస మహర్షి, మహాభారతం వినాలి. 18 పురాణాలు అందించాడు వ్యాస మహర్షి, పురాణాలు వినాలి. ఇవన్నీ కూడా ఋషి రుణము మానవుడు తీర్చుకోవాలి. ఇవన్నీ విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, తెలుసుకున్న దానిని మన జీవితంలో ఆచరించినప్పుడు ఋషి రుణం తీరుతుంది. అలాగే దేవరుణం కూడా తీర్చుకోవాలి. దేవతామూర్తుల్ని ఆరాధన చెయ్యాలి. దేవాలయ నిర్మాణం చేయించవచ్చు శక్తి కొద్దీ, లేదా అర్చామూర్తి అయినటువంటి భగవంతుణ్ణి ఆరాధించవచ్చు దేవాలయాలకు వెళ్ళి. దేవరుణం ఉత్సవాలు చేయించవచ్చు దేవరుణం తీర్చుకుంటున్నట్టు.
మరి పితృరుణం ఎలా తీరుతుంది? మన పితృదేవతలు, మన తండ్రులు, మన ముత్తాతలు వీళ్ళ రుణం తీరాలి అంటే మనకు ఒక నలుసు కావాలి, సంతానం కలగాలి. ఆ సంతానము మన పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవటానికి వాడు కారకుడవుతాడు. వాడు పెట్టేటువంటి, వాడు అందించేటువంటి ఆ జలము కాస్త వదిలితే కానీ ఆ నరకలోకం నుంచి బయటపడాడు, పున్నామ నరకం నుంచి వీడు బయటపడ్డాడు. అందుకే వాడిని పుత్రుడు అన్నారు. కాబట్టి పితృరుణం తీర్చుకోవటానికి సంతానాన్ని పొందాలి. ప్రజాయై గృహమేధినాం, ఈ కోసల రాజ్యాన్ని పరిపాలించిన, అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి రఘువంశ మహారాజులందరూ కూడా, ఇక్ష్వాకువంశ రాజులందరూ కూడా వివాహాలు ఎందుకు చేసుకున్నారు అంటే సంతానాన్ని పొంది పితృరుణం తీర్చుకోవటానికి తప్ప భోగ వస్తువులుగా వారు వివాహాలు చేసుకోలేదు. వివాహం చేసుకున్నది సంతానాన్ని పొంది ఆ సంతానం ద్వారా పితృరుణం తీర్చుకోవటం కోసమే. అలా ఈయన కూడా పితృరుణం తీర్చుకోవటానికి తహతహలాడుతున్నాడు. అందుకే వెంటనే తన యొక్క సభాభవనంలోకి పురోహితుల్ని, మంత్రుల్ని, ఇంకా ఆంతరంగికులైనటువంటి మేధావులందరినీ కూడా పిలిపించాడు. సుయజ్ఞం వామదేవంచ జావాలిమథ కాశ్యపం పురోహితం వశిష్ఠం చయే చాన్యే ద్విజ సప్తమాః. జావాలి, సుయజ్ఞుడు, వామదేవుడు, వశిష్ఠుడు మొదలైన వారందరూ కూడా పరివేష్టించారు, సభాభవనంలోకి వచ్చారు వారందరూ కూడా. అప్పుడన్నాడు దశరథ మహారాజు, అందరూ పరివేష్టించి ఉంటే, మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం. అయ్యా, ఇంతకాలము నేను నా శక్తి కొద్దీ పరిపాలన చేశాను, నా పూర్వీకులైనటువంటి ఇక్ష్వాకువు, రఘువు, దిలీపుడు, సగరుడు, హరిశ్చంద్రుడు మొదలైనటువంటి రాజులు పరిపాలించిన మార్గంలో నేను పరిపాలన చేశాను, ధర్మబద్ధంగా వెళుతున్నాను, కానీ పితృరుణం తీర్చుకోవటానికి నాకు సంతానం కలగలేదు. సంతానం కోసం, పుత్రుడి కోసం నేను తపన పడుతున్నాను, నాకు సుఖము లేదు, దీనికోసం నేను అశ్వమేధయాగం చెయ్యాలని సంకల్పించాను అన్నాడు. తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమా. అశ్వమేధయాగం నేను తలపెట్టాను, అశ్వమేధయాగం ద్వారా నాకు కలిగినటువంటి సంతాన ప్రాప్తి అవరోధం ఏదైనా ఉందేమో దాన్ని తొలగించుకోవాలనుకుంటున్నాను. అశ్వమేధయాగం దేనికి చేస్తారయ్యా అంటే, ఏదైనా ఒక పాపము ఉంటే ఆ పాపము నశించిపోవటానికి అశ్వమేధయాగం చెయ్యాలి. ఈ అశ్వమేధయాగం వల్ల సంతానం కలుగుతుందా అంటే, అశ్వమేధయాగం వల్ల సంతానం కలగదు. రాజులు చేసేది అశ్వమేధయాగం. ఎందుకంటే రాజులు ఎన్నో హింసాత్మకమైనటువంటి పనులు చేయవలసి వస్తుంది, రాజ్య పరిపాలన కోసం, దుష్ట శిక్షణ కోసం ఎన్నో చేయవలసి వస్తుంది. అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు. మరి ఇటువంటి వాటి పాపాలని పోగొట్టుకోవాలి అంటే వాళ్ళు రాజసూయ యాగం మొదలైనవి చేయాలి, అశ్వమేధ యాగం చేయాలి. అశ్వమేధ యాగము ద్వారా నాకు సంతాన అవరోధ పాపం ఏదైనా ఉంటే దాన్ని పోగొట్టుకుని నేను సంతానాన్ని పొందాలనుకుంటున్నాను అని ప్రకటించాడు సభలో. వెంటనే అశ్వమేధ యాగానికి కావలసిన సంభారాలని, సామగ్రి అంతా కూడా ఏర్పాటు చెయ్యమని అడిగాడు. ఆ అశ్వమేధ యాగానికి కావలసిన ఉత్తమమైనటువంటి అశ్వాన్ని, ఒక గుర్రాన్ని కూడా తీసుకుని రమ్మన్నాడు. ఆ అశ్వం యజ్ఞములో సంప్రోక్షించబడి, పవిత్రీకృతం చేయబడి, పవిత్రంగా చేయబడి, మంత్రపూతంగా చేయబడి, సమస్తమైనటువంటి రాజ్యాలన్నీ దాటి ఎవరి చేత కూడా అది నిరోధించబడకుండగా మళ్ళీ తిరిగి వచ్చిన తరువాత ఆ అశ్వముతో అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వర్తించాలి. కాబట్టి దీనికి కావలసినటువంటి సామగ్రి అంతా కూడా ఏర్పాటు చేయమని చెప్పి దశరథ మహారాజు సరయూ నదీ తీరంలో, ఉత్తర తీరంలో, సరయూ నది యొక్క ఉత్తర తీరంలో ఈ అశ్వమేధ యాగానికి కావలసినటువంటి చక్కటి పందిళ్ళు వేయించి, యజ్ఞశాలలు నిర్మింపజేసి, వేదికను కల్పించి అక్కడ యజ్ఞభూమిని ఏర్పాటు చేయమని తన మంత్రుల్ని అందరినీ కూడా ఆజ్ఞాపించాడు. ఈ అశ్వమేధ యాగం చేయటానికి కావలసినటువంటి సకల శాంతి కార్యాలు కూడా, విఘ్నములను పోగొట్టే శాంతి కార్యాలన్నింటినీ కూడా సక్రమంగా, శాస్త్రోక్తంగా,
అధర్వ వేదంలో చెప్పబడినటువంటి మంత్రముల చేత నిర్వర్తింపజేయటానికి తనకి పురోహితులైనటువంటి వశిష్ఠుడు, వామదేవుడు వీరిద్దరినీ కూడా ప్రార్థించాడు. ఈ విధంగా అశ్వమేధ యాగానికి దశరథ మహారాజు కోరాడు, ఆజ్ఞాపించాడు. వెంటనే అందరూ కూడా బయలుదేరారు. ఎవరి పనుల్లో వాళ్ళు పురమాయించబడి పనులు నిర్వర్తించడానికి కావలసిన సామగ్రిని ఏర్పాటు చేయడానికి బయలుదేరి వెళ్ళారు. ఏకాంతంలో దశరథ మహారాజుకి ఆంతరంగికుడైనటువంటి సుమంత్రుడు అనే మంత్రి దగ్గరకు వచ్చి చెవిలో ఊదాడు. సుమంత్రుడు ఆంతరంగికుడైన మంత్రి, మహారాజా మీరు అశ్వమేధ యాగం చేస్తానంటున్నారు పుత్రప్రాప్తికి, చాలా సంతోషం, బాగుంది. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తుకు వస్తోంది, చాలా కాలం క్రితం జరిగినటువంటిది అది. ఇది నేను ఎప్పుడూ విన్నాను, సనత్కుమారుడు అనేటువంటి ఋషి ద్వారా విన్నాను. ఆయన ఇంకొక ఋషికి చెబుతూ ఉండగా విన్నాను నేను. అంటే ఈ సుమంత్రుడనే మంత్రి ఇప్పటివాడు కాదు, దశరథుడికి ముందు ఉన్న ఎంతోమంది చక్రవర్తుల్ని కూడా సేవించాడంటే చాలా సీనియర్ మోస్ట్ మినిస్టర్ అనమాట ఈయన. అది ఇప్పటివాడు కాదు ఆ మంత్రి. కాబట్టి ఆయనకి ఎంతమందో ఋషులతోనూ, ఎంతమందో చక్రవర్తులతోనూ, ముల్లోకాలలో ఉండే దేవతలతోనూ కూడా ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళు సలహాలు ఇవ్వగలరు, చక్కటి ఉపదేశాలు చేయగలరు మహారాజుకి. అదిగో అటువంటి చనువుతో, అటువంటి అనుభవంతో ఒక మాట చెప్పాడు, మహారాజా మీరు అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నారు, కానీ నేను చెప్పే ఈ విషయం కూడా ఒకటి వినండి. ఏమిటి అంటే, నేను సనత్కుమారుడనే ఋషి ఇంకో ఋషికి చెబుతూ ఉన్న భవిష్యత్తు సంఘటన గురించి విన్నాను నేను, అది ఇప్పుడు గుర్తుకు వచ్చింది నాకు, అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, సనత్కుమారుడు ఇంకో ఋషికి ఏమి చెప్పాడు అంటే, భవిష్యత్తులో దశరథ మహారాజు అనే ఆయన ఇక్ష్వాకు వంశంలో పుట్టబోతున్నాడు, ఆయనకి పుత్రప్రాప్తి కలుగదు, దానికి అవరోధం కలుగుతుంది. అప్పుడు ఆ దశరథ మహారాజు ఋష్యశృంగుడు అనేటువంటి విభండక మునికుమారుణ్ణి పిలిపించుకుని ఆయన చేత పుత్రకామేష్టి యాగం జరిపించుకుంటే కానీ పుత్రులు కలగరు అని చెప్పాడు ఆయన. అది నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది. ఇంకా చెప్పాడు ఆయన, ఈ ఋష్యశృంగుడు అనేటువంటి ఋషికుమారుడు, విభండకుడనే ఋషి యొక్క కుమారుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే, అతను రెండు రకాల బ్రహ్మచర్యములు నిర్వర్తించగలిగిన వాడు. బ్రహ్మచర్యం రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి బ్రాహ్మ బ్రహ్మచర్యం, రెండు ప్రజాపత్య బ్రహ్మచర్యం అని. బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే వివాహం కాకుండా ఉంటే బ్రహ్మచారి కాదు వాడు, ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలి వాడు. అంటే పెళ్లి చేసుకోనంత మాత్రాన బ్రహ్మచారి అంటానికి వీల్లేదు. బ్రాహ్మమైన బ్రహ్మచర్యము అంటే వివాహానికి ముందు ఇంద్రియములన్నీ నిగ్రహించుకొని వేదములన్నింటినీ కూడా అధ్యయనం చేస్తూ సకాలంలో యజ్ఞములు చేస్తూ వేదము చెప్పినటువంటి సమస్తమైనటువంటి కర్మలు ఆచరిస్తూ సమస్తమైనటువంటి ద్రవ్యములయందు కూడా ఇచ్చ లేకుండా కోరిక లేకుండా బంగారాన్ని కూడా మట్టి పెళ్ళగా భావించేవాడు, స్త్రీ పురుష భేదము కూడా తెలియకుండా ఉండేటువంటి వాడు, వాడు నిజమైన బ్రాహ్మ బ్రహ్మచారి. అది ఇక రెండవది ప్రజాపత్య బ్రహ్మచారి అంటే, వివాహం అయిన తరువాత తాను అగ్నిసాక్షిగా వివాహమాడిన ధర్మపత్ని యందు ఏ కాలముల యందు సంగమించాలో ఆయా కాలముల యందు మాత్రమే సంగమిస్తూ నియమనిష్టలతో ఉండేటువంటి వాడు, పవిత్రుడైనటువంటి గృహస్థుడు. అది కూడా బ్రహ్మచర్యమే అన్నమాట. అది కూడా బ్రహ్మచర్యమే. ఈ రెండు రకాల బ్రహ్మచర్యములు ఆచరించగలిగినటువంటి వాడు ఋష్యశృంగుడు. అందుకే ఆయన మహితాత్ముడు. అతను చేసిన పుత్రకామేష్టి యాగం వల్ల దశరథ మహారాజుకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడప్పుడు. ఈ ఋష్యశృంగుడు ఎంత గొప్పవాడు అంటే, విభండకుడు అనేటువంటి ఋషి యొక్క కుమారుడు, విభండకుడు కశ్యపుడు అనేటువంటి ప్రజాపతి యొక్క కుమారుడు. కాబట్టి కశ్యప మహర్షి పుత్రుడైన విభండకుడు తన కుమారుడైన ఋష్యశృంగుడిని నియమనిష్టలు ఉండేటట్టుగా పెంచాడు. చాలా గొప్ప తండ్రి ఆయన.
కొడుకుని ఎలా పెంచాలో, ఎంత క్రమశిక్షణతో పెంచాలో అంత కర్కశంగా చక్కగా పెంచాడు ఆయన. అందుకని ఋష్యశృంగుడికి తన ఆశ్రమంలో ఉండేటువంటి పశుపక్ష్యాదులు తప్ప ఇంకేమీ తెలియవు, ఆశ్రమం చుట్టూ ఉండే పర్వతాలు తప్ప ఇంకేమీ తెలియదు, బాహ్య ప్రపంచమే తెలియదు. మరి అటువంటి వాణ్ణి ఏ విధంగా తీసుకురావాలి ఎక్కడికైనా? కష్టమే. ఎవరయ్యా ఈ ఋష్యశృంగుడు? తర్వాత కాలంలో ఏమవుతాడు అంటే అది కూడా చెప్పాడు సనత్కుమారుడు. ఈ ఋష్యశృంగుడు అనేటువంటి వాడు తరువాత కాలంలో దశరథ మహారాజు యొక్క మిత్రుడైనటువంటి రోమపాదుడనే రాజుకి అల్లుడవుతాడు. అది ఎలా జరుగుతుంది అంటే, దశరథుడికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు కూడా ఆయనకి భార్య వల్ల జన్మించింది కాదు. దశరథ మహారాజు స్వర్గలోకానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే కామధేనువుని ఆరాధించటం వల్ల, కామధేనువు దగ్గరికి వెళ్ళి సేవించటం వల్ల కామధేనువు అనుగ్రహించి ఒక పుత్రికను ఈయనకి అనుగ్రహిస్తుంది. ఆ పుత్రికే శాంత. ఆ తరువాత కాలంలో దశరథుడి యొక్క మిత్రుడు ఉన్నాడు, అంగదేశాన్ని పరిపాలించే మిత్రుడు, ఆయన పేరు రోమపాదుడు. ఈ రోమపాదుడనే రాజు దశరథుని చూడటానికి ఒకరోజు ఇంటికి వస్తాడు. వస్తే, నాకు సంతానం లేదయ్యా, నీకంటే ఒక కూతురన్నా ఉంది కనీసం అని అంటే, అలాగా అయితే ఇదిగో నా కూతురైన శాంత, నువ్వు తీసుకెళ్ళి పెంచుకో పర్వాలేదు అన్నాడు. ఎందుకంటే దశరథ మహారాజుకి కొడుకులపైన ప్రేమ ఉంది, ఈ కూతురు ఉంటే పుత్రిక కదా నాకెందుకు అనుకున్నాడు. విచిత్రం చూడండి, తీసుకువెళ్ళవయ్యా అన్నాడు. ఎలాగైనా సరే ఆ కూతురు వల్లే మళ్ళీ దశరథ మహారాజుకి సంతానం కలగాలన్నటువంటి భవిష్యత్తు జ్ఞానం ఆయనకి లేదు. ఎప్పటికైనా సరే ఈ శాంత వల్లే, ఈ శాంత సంబంధం వల్లనే ఆయనకి మళ్ళీ పుత్ర సంతానం కలగాలి, తప్పదు. ఎందుకంటే ఆ శాంత భర్త అయిన ఋష్యశృంగుడు వచ్చి పుత్రకామేష్టి యాగం చేస్తే కానీ ఈయనకి పుత్రులు ఉండల. అది అంతేగాని కూతురే కదా అనుకున్నాడు, ఈ కూతురు వల్లే మళ్ళీ ఆయనకి పుత్రులు కలుగుతారు అనుకోలే, తేలిగ్గా తీసిపారేశాడు. రోమపాదుడు, ఆహా చాలు, నా కూతురైతే ఏమిటి, కొడుకైతే ఏమిటి, నువ్వు ఇచ్చావు చాలు, ఇదిగో కూతురు ఇస్తున్నావు అని శాంతను తీసుకువెళ్ళి మురిపాలతో ముద్దుగా పెంచుకున్నాడు. పెరుగుతోంది ఆవిడ. కొంతకాలమైన తరువాత రోమపాదుడి నగరంలో ఒక అరిష్టం ఏర్పడుతుంది. ఇవన్నీ సనత్కుమారుడు భవిష్యత్తు గురించి చెప్పాడు ఆ ఋషి. ఇలా జరుగుతుందయ్యా, ఇలా జరుగుతుందయ్యా, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎవరు అంటే సుమంత్రుడనే మంత్రి. రోమపాదుడనేటువంటి రాజు ఒక దోషము చేసి ఒక బ్రాహ్మణుణ్ణి తిరస్కరించటం వల్ల శాపం పెడితే అరిష్టము ఏర్పడి 12 సంవత్సరాల పాటు వర్షాలు లేక ఆయన రాజ్యమంతా కూడా కరువు కాటకాలతో మలమల మాడిపోతుంది. అప్పుడు ఏమి చెయ్యాలి అని చెప్పి అందరినీ కూడా అడిగితే వారు ఇచ్చినటువంటి ఉపదేశం వల్ల బ్రహ్మచర్యము చక్కగా పాటించేటువంటి ఏ మహానుభావుడైతే నీ రాజ్యంలో అడుగు పెడతాడో అప్పుడు వర్షాలు పడతాయయ్యా. ఎవడున్నాడు అటువంటి వాడు? విభండకముని కుమారుడైన ఋష్యశృంగుడు అనేవాడు ఉన్నాడు, ఆయన తీసుకురండి. ఎలా తీసుకురావాలి? తన దగ్గర ఉన్నటువంటి పండితులైన బ్రాహ్మణుల్ని పిలిచి మీరు తీసుకురండి, మీరు చెబితే వింటాడేమో అన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా నీకు నమస్కారం, ఆ ఋష్యశృంగుడు తండ్రి విభండకుడు మామూలు వాడు కాదు, కఠినాత్ముడు. ఆయన కోపం వచ్చిందంటే అందరినీ కలిపి శాపాలు పెట్టేస్తాడు. అసలు ఆయన ఆశ్రమం పరిసర ప్రాంతాలకు కూడా మేము వెళ్ళలేము అన్నారు. అంత కఠినమైనది విభండకముని యొక్క తపస్సు, నియమనిష్టలు అంత గొప్పది. మరి ఏం చెయ్యాలి? వాళ్ళకు సలహా చెప్పారు, ఇలా ఋషుల్ని ఎవరినైనా తీసుకురావాలి అంటే స్త్రీలను పంపిద్దాము, గణికలను, వేశ్యలను పంపిద్దాము, వారు తీసుకొస్తారని. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వేశ్యాగణాన్ని పంపించి వారి ద్వారా తీసుకురావటానికి ప్రయత్నం చేశారు. వారు మెల్లగా వెళ్ళి విభండకముని ఆశ్రమంలో లేనివేళ ఋష్యశృంగుడు ఆ మునికుమారుడితో, ఋష్యశృంగుడితో స్నేహం చేశారు మెల్లమెల్లగా. అతనికి స్త్రీ పురుష భేదం తెలియదు పాపం, వీరు స్త్రీలు వీరు పురుషులు అన్న భేదము తెలియని మహానుభావుడు ఆయన, సుఖ మహర్షి వంటి వాడు. అందువల్ల
ఆ స్త్రీలతో స్నేహంగా మసులుకున్నాడు. అప్పుడు వారందరూ కూడా తాము తెచ్చినటువంటి భక్ష్య పదార్థాలన్నీ అతనికి పెట్టారు. ఆ భక్ష్య పదార్థాలు అతను చక్కగా తిని ఆహాహా చాలా గొప్పగా ఉన్నాయి, ఇప్పటిదాకా నేను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫలాలు మాత్రమే తిన్నాను, కందమూల ఫలాలు తిన్నాను నేను, వాటికంటే భిన్నమైన రుచులతో చాలా చక్కగా ఉన్నాయి ఆహా అని చెప్పి వారితో స్నేహం చేశాడు. అలా మెల్లమెల్లగా స్నేహం చేసి వారందరూ కూడా ఆ ఋష్యశృంగుణ్ణి మెల్లగా తమ యొక్క స్నేహ బలంతో తమ రథాన్ని ఎక్కించుకొని తీసుకుని అంగదేశానికి వచ్చారు. అంగదేశంలో ఋష్యశృంగుడు అడుగు పెట్టగానే వర్షధారలు కురిసినాయి. ఆ వర్షధారలతో అంగదేశమంతా కూడా సస్యశ్యామలమైపోయింది. దానితో ఆనందించి పరవశించిపోయినటువంటి రోమపాదుడు తన కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి వివాహం చేశాడు ఋష్యశృంగుడికి. ఎందుకు అంటే ఇటువంటి ముని తన రాజ్యంలో ఉంటే అల్లుడుగా, ఇక తనకి ఎటువంటి కరువు కాటకాలు ఉండవు, తన రాజ్యం సుభిక్షం అవుతుంది అని భావించి ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు. ఆ విధంగా ఋష్యశృంగుడు రోమపాదుడికి అల్లుడయ్యాడు. రోమపాదుడికి అల్లుడయ్యాడు అంటే దశరథ మహారాజుకి అల్లుడైనట్టే. ఎందుకు అంటే దశరథుడికి కూడా శాంత కూతురే కాబట్టి. ఇలా జరుగుతుంది అని చెప్పి భవిష్యత్తు గురించి సనత్కుమారుడు అప్పుడు చెప్పాడు, అయ్యా మహారాజా, ఆ ఋష్యశృంగుణ్ణి తీసుకొని వచ్చి పుత్రకామేష్టి యాగం జరిపించు, నీకు సంతానం కలుగుతుంది అని దశరథుడికి చెప్పాడు. నీకు కూడా అల్లుడే కాబట్టి నువ్వు వెళ్ళి పిలిస్తే రానంటాడా? వెంటనే దశరథ మహారాజు తన పరివారంతో అంగదేశానికి వెళ్ళాడు. తన కూతురైన శాంతను పలకరించాడు, అల్లుడు గారైనట్టు ఋష్యశృంగుణ్ణి పలకరించాడు, వారిద్దరినీ కూడా సాదరంగా తీసుకుని వచ్చాడు. శాంతతో కూడి ఋష్యశృంగుడు అయోధ్యానగరంలో అడుగుపెట్టాడు. అయోధ్యానగరంలోకి ఋష్యశృంగుడు శాంత ఇద్దరూ అడుగుపెట్టగానే అంతఃపురంలో ఉన్నటువంటి రాణులందరూ కూడా శాంత వచ్చింది, కూతురు వచ్చింది అన్న ప్రేమతో ఆ శాంతను తీసుకుని వెళ్ళి చక్కగా వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఆతిథ్యమిచ్చి అలంకరించి శాంతతో ముచ్చట్లాడుతూ ఆమె యొక్క యోగక్షేమాలు అడుగుతూ ప్రేమను పంచిపెట్టారు. అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఆ రోజు ఎంతో పండగ అయ్యింది. చాలా కాలం తర్వాత కూతురు ఇంటికి వచ్చింది అనంత ఆనందం కలిగింది. సంబరపడిపోయారు, ముచ్చట్లాడుకున్నారు కొంతకాలం.